వెల్కమ్ టు ద షో అందరికి కూడా. ఫస్ట్గా రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. ముందుగా చెప్పండి. మీకు, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి, మన ఐన్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి శుభోదయం, నమస్కారం. నిన్నటి వరకు ఒక ఎత్తు ఎప్పటికప్పుడు రాజకీయాలు అనేవి మారుతూ ఉంటాయి, ఏ రోజుకి ఆ రోజుకి అందనటువంటి విశ్లేషణలు అనమాట. ఎందుకంటే ఎవరు ఏ పార్టీలో ఉంటారు ఇంకా తెలియనటువంటి పరిస్థితిలో మనకుంది. బీఫామ్స్ ఇచ్చారు కేసీఆర్, కానీ ఏమో బీఫామ్స్ ఇచ్చినా సరే ఇక్కడ డైలమా అయితే కనిపిస్తుంది బీఆర్ఎస్ నాయకుల్లో. ఇంకా కొంతమంది వలసలు అయితే పర్వం కొనసాగుతూనే ఉంది. అటు కాంగ్రెస్ చూసుకుంటే ఆ మూడు స్థానాలు అట్లా పెండింగ్లోనే పెట్టుంచారు, ఎందుకోసం అనేది ఇంకా క్లారిటీ రావట్లేదు. ఓకే, ఖమ్మం వరకు పక్కన పెడితే కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ ఎందుకు అనౌన్స్ చేయట్లేదని ఒక ప్రశ్న తెర మీదకి వస్తుంది. బీజేపీ ఫస్ట్ నుంచి అటు అసెంబ్లీ ఎలక్షన్స్లో కావచ్చు, ప్రధానంగా ఈ లోక్సభ ఎలక్షన్ సంబంధించి దూకుడుగా ముందుకెళ్తుంది, అభ్యర్థులను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నిన్న నామినేషన్స్ దగ్గర వరకు కూడా. కానీ ఎంతవరకు గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉందనేది మీ విశ్లేషణలో? మేడం, ఇప్పుడు ఈ రోజున తెలంగాణ రాజకీయాలను చూస్తే, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పర్యవసానం మళ్ళా పునరావృతం కాకుండా పార్లమెంట్ ఎన్నికలలో జాగ్రత్త పడుతున్నాయి ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా. ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ బీఆర్ఎస్కి. కాబట్టి తను మ్యాక్సిమము తను ఎలాగైనా సరే తన ఉనికిని చాటుకోవడం కోసం కాకపోయినా, కానీ తన క్యాడర్ని కాపాడుకోవడం కోసమైనా సరే ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించాల్సిందే తప్పనిసరిగా అనేది బీఆర్ఎస్ యొక్క ఆలోచన. కాబట్టి ఏదైనా మీరు అన్నట్టు బీఫామ్ ఇచ్చినా కూడా తర్వాత పార్టీలో ఉంటారా లేదా అనేది ఇప్పుడున్న చర్చే, అది డౌట్గానే ఉంది. ఎందుకంటే కడియం శ్రీహరి గారు ఉదంతమే మనం తెలుసుకోవచ్చు, టికెట్ ఇచ్చినప్పటికీ వెళ్ళారు కానీ బీఫామ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులు ఎంతవరకు తనతో పాటు ఉంటారనేది కేసీఆర్ గారికి వచ్చిన ఆలోచన. కాబట్టి ఆయన డైరెక్ట్గా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు, ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. అలాగే కార్యకర్తల సమావేశాల్లో పెట్టి ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు అనేది నాకు అందుతున్న సమాచారం. ఇప్పుడు ఆయన నేను ఇచ్చిన ప్రకటన అదే, ఏదైతే 20 మంది ఎమ్మెల్యేలు నాతో ఆల్రెడీ టచ్లో ఉన్నారు, ఒక సీనియర్ నాయకుడు ఆల్రెడీ వచ్చేస్తానని చెప్పినా సరే నేనే ఆపాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఏంటంటే కార్యకర్తలు ఒక భరోసా నింపడం కోసం, ధైర్యం, వాళ్ళకి ధైర్యం ఇవ్వటం. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం మంచి రిజల్ట్ కోసం ఆయన పడుతున్న తాపత్రయం నుంచి వచ్చిన వ్యాఖ్యానాలు అది ఎంతవరకు నిజమనేది ఆయనకి తెలుసు, లేకపోతే వచ్చే సీనియర్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే క్యాడర్ నిలిపోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు కానీ మనం ఇంతవరకు చేసినటువంటి వ్యాఖ్యలు అదే సీనియర్ నేత కావచ్చు లేదంటే సీఎం కావచ్చు బీజేపీకి వెళ్తున్నారనే మాటల దగ్గర నుంచి, ఇప్పుడు సీనియర్ నేత బీఆర్ఎస్ కు వస్తున్నారనే దాకా కామెంట్స్ మనకి టర్న్ కావడం చూస్తున్నాం. అంటే కేటీఆర్ గారు ఆయన ఇప్పుడు కూడా అది బల్లగు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ ఖచ్చితంగా ఆయన బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నాడు అనేది ఆయన 100% అని చెప్పి, మన అధ్యక్షులు వారేమో ఈ రోజున లేదు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు, ఒకవేళ వెళ్ళి అతనితో పాటు ఒక ఎమ్మెల్యే కూడా వెళ్ళే పరిస్థితి కనపడదు అని చెప్పి ఈయన ఏం చెప్తున్నారు. కాబట్టి ఇద్దరి మధ్యన వైరుధ్యం కనపడుతుంది అక్కడ. వాళ్ళు ఎటువంటి అలా ఇచ్చినా ఇలా ఇచ్చినా కేవలం వాళ్ళ పార్లమెంట్లో క్యాడర్ నిలుపుకుని ఖచ్చితంగా తమ అభ్యర్థులు పోటాపోటీగా త్రిముఖ పోటీలో ఉండాలని ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలు కానీ మనం భావించాలి. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానంగా ఎదుర్కొంటున్న విమర్శ ఏంటంటే, ఇదే విమర్శ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది, ఇది బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతుంది అనేది ఒక ఆలోచన, ఒక విమర్శను ఎదుర్కొంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమవుతుందా లేదా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తనకు తనుగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉండడానికి అసెంబ్లీలో వెళ్ళకుండా 8 మంది ఎమ్మెల్యేలే. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వస్తే బీఆర్ఎస్ సపోర్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక పార్లమెంట్ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ ఎటువంటి ఉనికి లేని పరిస్థితి ఏర్పడితే, అయితే ఈ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయ్యి తద్వారా భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను సాధించినట్లయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేయొచ్చు. ఆ పరిస్థితి ఉంటుందా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులను, ఏదైతే అసెంబ్లీకి వచ్చిన ఫలితాలని రిఫ్లెక్ట్ చేస్తూ మళ్ళీ పార్లమెంట్లో కనీసం మనం 10 పార్లమెంట్ స్థానాలనే మనం సాధించాలన్న పట్టుదలతో ఉన్నప్పుడు, కనీసం 8 నుంచి 10 పార్లమెంట్ స్థానాలు వస్తాయనేది చెప్తున్నారు. అలా వచ్చినప్పుడు ఇది అంత తొందరగా సాధ్యమయ్యే పని కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి మొగ్గు చూపుతారు, కానీ బీజేపీకి వెళ్ళడానికి అంత తొందరగా రారు. ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను బట్టే
రాబోయే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెనుమార్పులు అనేవి మాత్రం ఖచ్చితంగా సంభవిస్తాయి. ఇది మూడు పార్టీ నాయకులు చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు తదనంతరం రాజకీయాల్లో మంచి రాష్ట్ర రాజకీయాల్లో ఒక మూడు పార్టీలు అదే మాట చెప్తున్నాయి. బీఆర్ఎస్ చెప్తున్నది ఏంటి, లేదు సీఎంఏ మారిపోతారు, బీజేపీలో కలిపేస్తారు, ఆయన వెళ్ళిపోతారని చెప్తున్నారు. హైదరాబాద్ ఇక్కడ ఏంటంటే అసలు మధ్యంతర ఎన్నికలు రావడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు ఏంటంటే ప్రభుత్వాలు మారి మరో ఏకనాథ్ షిండే లాగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని బీజేపీతో బీఆర్ఎస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి తెలంగాణలో చెప్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప కాంగ్రెస్ లో ఎవరు ఉండరు చూసుకోండి అంటున్నారు మినిస్టర్ వెంకట్ రెడ్డి. అదే అన్నారు, బీఆర్ఎస్ లో ఉండరు అన్నారు. బీఆర్ఎస్ లో ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. అది ఎవరికి వస్తారు, ఎవరు పోనీ ఎవరికి టర్న్ అవుతారు? ఖచ్చితంగా బీజేపీ కనుక మెరుగైన ఫలితాలు సాధించి కాంగ్రెస్ పార్టీ కన్నా ఒక పార్లమెంట్ స్థానం ఎక్కువ వచ్చినా సరే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ షిఫ్ట్ అవుతారు, కానీ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అవ్వరు. వెంకటరెడ్డి గారు ఎందుకు, ఆయన ఏమనుకుంటున్నారు, ఖచ్చితంగా మనం 10 నుంచి 12 స్థానాలు పార్లమెంట్లో మనకు వస్తాయి కాబట్టి బీఆర్ఎస్ గుంపగొత్తుగా మన షిఫ్ట్ అవుతారు. ఆల్రెడీ 26 మంది ఎమ్మెల్యేలు వస్తారని చెప్పారు వాళ్ళు, అంతకుముందే చెప్పారు 26 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు రావడానికి అని. కానీ ముగ్గురితోనే అయిపోయింది అక్కడ చేరికలనేవి, మరి మిగతా షిఫ్ట్ అవ్వలేదు. ఎందుకంటే వీళ్ళు కూడా బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అచ్చితూచి వ్యవహరిస్తున్నట్టుగానే కనపడుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నాయో పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆలోచిద్దాంలే, ఏదన్నా మనం రాజకీయ ప్రయాణం ఎట్టుండాలనే దాని మీద ఆలోచిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో ఎప్పుడైతే డైలమాలో ఈ చేరికలు ఆగిపోయినాయో ఖచ్చితంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. అంతకుముందు కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఆయన ఎటువంటి సభల్లో కాకుండా కేవలం ఆరోగ్యరీత్యా కానీ ఉండే ఆయనకున్న ఇది ప్రకారం ఫామ్ హౌస్ గా పరిమితమైన కేసీఆర్ ఎప్పుడైతే చేరికలు స్టార్ట్ అవుతున్నాయి, ఈ రకమైన జంపింగ్ జమాలు స్టార్ట్ అవుతున్నారని కానీ ఇమీడియట్ గా ఆయన రంగంలో దిగి కేడర్ని కాపాడుకోవడం కానీ అభ్యర్థిని కాపాడుకోవడం ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలని బయటకు వెళ్లకుండా చేయడం కోసం ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే చెప్పారు, మరో ఉద్యమ కేసీఆర్ని చూడబోతున్నారు రాబోయే రోజులు అనేది. ఎన్ని యథావత ఏంటంటే తన అభ్యర్థుల్ని, తన ఎమ్మెల్యేలని, తన కేడర్ని కాపాడడం కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం ఇది. ఇది ఏదైనా సరే రాష్ట్ర రాజకీయాలని మనం అనుకున్నట్టుగా ఒకవేళ ఏకనాథ్ షిండే లాంటి వ్యక్తులు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా, లేకపోతే మధ్యంతర ఎన్నికలకి ఇది ఊతం ఇస్తాయా ఎన్నికల ఫలితాలు, లేదా భారతీయ జనతా పార్టీ ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష హోదాలోకి వస్తుందా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకునేది, ఇవన్నీ కూడా ఆఫ్టర్ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల తదనంతరం ఈ పరిణామాలను మనం చూడొచ్చు ఏం జరుగుతుంది అనేది. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు ఖచ్చితంగా వాళ్ళ తీర్పు, అంటే వాళ్ళ తీర్పు కట్టుబడి నాయకులు ఉంటున్నారా లేదా అనేది కూడా ఒక పాయింట్ కదా. దానికి సంబంధించి న్యూస్ ఏజెన్సీ ఆల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.